ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు. నేను నా ప్రీవియస్ వీడియోలో కస్టమ్ రామ్ అంటే లేటెస్ట్గా డౌన్లోడ్ చేసిన దాంట్లో ఎర్రర్ 7 ఎలా రెక్టిఫై చేయాలి అనే అంశాన్ని చెప్పాను. ఇప్పుడు అలాగే నేను వైపర్ కొత్త రోమ్ డౌన్లోడ్ చేశాను. ఆ రోమ్ని మాడిఫై చేసి కంప్యూటర్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లాష్ చేస్తున్నాను TWRP లోకి వెళ్ళి. ఓకే, ముందుగా వైప్ చేయండి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డేటా పోకుండా వదిలేసి మిగిలినవన్నీ వైప్ చేస్తున్నాను. వైప్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు మనం మాడిఫై చేసిన రోమ్ ఎక్కడ ఉంచామో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ వైపర్ రోమ్ని ఫ్లాష్ చేయండి. ఓకే, నేను సెలెక్ట్ చేశాను, ఫ్లాష్ చేస్తున్నాను ఇప్పుడు ఆ జిప్ ఫైల్ని. వైపర్ జిప్ని ఫ్లాష్ చేసిన తర్వాత జీ యాప్స్ కూడా ఫ్లాష్ చేసుకోవాలి. నేను నా వీడియోలో స్కిప్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఫ్లాష్ అయింది. రీబూట్ సిస్టమ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం బూటింగ్ అవుతున్న ఫోను. వైపర్ ఓఎస్ ఇది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను, లేటెస్ట్గా వచ్చిన ఓఎస్. రెడ్మీ నోట్ 3కి మనకి చాలా కస్టమ్ రోమ్స్ చాలా వచ్చాయి. ఇందులో రికర్షన్ రీమిక్స్ తర్వాత ఇది కూడా అంత పాపులర్ అయిన కస్టమ్ రోమే. బూటింగ్ అయి స్టార్ట్ అయింది. నెక్స్ట్ దీనికి ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి ఇచ్చాడో చూద్దాం.
ఆండ్రాయిడ్ వర్షన్ 7.1.2 ఇచ్చారు నౌగాట్. నెక్స్ట్ 1.0.98 జీబీ అయింది ర్యామ్. నెక్స్ట్ కెమెరా టెస్ట్ చేసి చూద్దాం. కెమెరా బాగుంది, దీంట్లో ఫోటోలు బాగానే వచ్చాయి. నేను రెండు ఫోటోలు తీసుకొని చూశాను. క్లారిటీ పెద్దది చేసిన ఫోటో జూమ్ చేసినా కూడా క్లారిటీ తగ్గలేదు, అసలు క్లియర్గానే కనబడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు వోల్ట్ పనిచేస్తుందో లేదు చూద్దాం. వోల్ట్ సపోర్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పనిచేస్తున్నా లేదు చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ బాగానే పనిచేస్తున్నది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.